ఆదిలాబాద్ జిల్లాలో ఎక్సైజ్ అధికారులను స్థానికులు నిర్బంధించి చితకబడ్డారు. జైనేద్ మండలం మాండగడలో దేశీదారు మద్యం విక్రయిస్తున్నారనే సమాచారంతో అర్ధరాత్రి ఆదిలాబాద్ ఎక్సైజ్ అధికారులు రైడ్స్ నిర్వహించేందుకు వచ్చారు. అయితే అధికారులను గమనించిన మద్యం వ్యాపారులు, గ్రామస్తులు అధికార పార్టీ నాయకుల సమక్షంలో ఎస్ఐ రాజేశ్వర్ను బంధించి సిబ్బందిపై దాడి చేశారు. దేశీదారు విక్రయంతో వచ్చే డబ్బులతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామని, ఎక్సైజ్ అధికారులు మద్యం వ్యాపారాన్ని అడ్డుకునేందుకే ఇలాంటి దాడులు చేస్తున్నారంటూ గ్రామస్తులు మండిపడ్డారు. మొత్తం ఘటనపై జైనేద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు పోలీసులు. గ్రామస్తుల దాడిలో ఎక్సైజ్ సిబ్బంది చొక్కాలు చిరిగిపోగా వాహన అద్దాలు ధ్వంసమయ్యాయి. ఎక్సైజ్ అధికారులపై దాడులకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఓవర్ టు యూ సారంగపాణి. మండలంలోని మాందగడలో ఎక్సైజ్ అధికారులను నిర్బంధించి చితకబాదారు గ్రామస్తులు. దేశీదారు మద్యాన్ని పట్టుకోవడం కోసం రాత్రి వెళ్లిన సిబ్బంది వాహనంపై రాళ్లు రూడం ఇవ్వడంతో పాటు ఎస్ఐని చెట్టు కట్టేసి చితకబాయినట్లు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మనం ప్రస్తుతం వాహనం వద్ద ఉన్న వాహనాన్ని మొత్తం రాళ్లతో పగలగొట్టిన పరిస్థితి, మొత్తం వాహనం మొత్తం అద్దాల ధ్వంసమైన పరిస్థితి మనం ప్రస్తుతం చూసుకోవచ్చు. ఈ ఎక్కడికక్కడ వెహికల్ అద్దాల ధ్వంసం కావడం జరిగింది. అయితే ఎస్ఐ రామేశ్వర్తో పాటు సిబ్బంది మొత్తం నలుగురు, డ్రైవర్తో సహా నలుగురు వెళ్ళినట్లుగా అధికారులు చెబుతున్నారు. అయితే నలుగురు వెళ్ళిన నేపథ్యంలో ముందుగా వెళ్ళిన వీళ్ళపై రాళ్ళు రువ్వి తర్వాత పట్టుకొని దాదాపు 2-3 గంటలు కూర్చోబెట్టి కట్టేసి, ఎస్ఐని కట్టేసి సిబ్బందిని కూర్చోబెట్టి కొట్టినట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి పోలీసులకు అప్పటికప్పుడు సమాచారం ఇస్తున్న నేపథ్యంలో సెల్ ఫోన్లు సైతం గుంజుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఈ దేశీదారు ఈ మద్యాన్ని పట్టుకోవడం కోసం మందగడకు ఈ ఎక్సైజ్ అధికారులు వెళ్ళడం జరిగింది. అయితే ఈ దేశీదారు మద్యం బాటిళ్లను దాదాపు 100 బాటిల్ వరకు పట్టుకోవడం జరిగింది. అయితే పట్టుకుంటే మిగతా బాటిల్స్ మొత్తం గుంజుకున్నట్లుగా తెలుస్తుంది. కేవలం 2 బాటిల్స్ మాత్రమే ఇందులో ఉంచారు. ఈ సిబ్బంది ఎవరైతే ఉన్నారో సిబ్బంది పైన రాళ్ళు కర్రలతో దాడి చేశారు. ఈ మొత్తం ఒక దేశీదారు వ్యాపారి ఈ గ్రామస్తులందరినీ ఎగదోసి దాడికి పాల్పడినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు వాహనం పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి. సిబ్బంది ఎవరు మాట్లాడేందుకు నిరాకరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ దీనికి సంబంధించిన ఒక సిబ్బంది అందుబాటులో ఉన్న తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగిందండి ఇక్కడ? వెహికల్ మొత్తం ధ్వంసం చేశారు. ధ్వంసం చేసింది. కొట్టిందా మిమ్మల్ని? కొట్టింది కదా. అవునా? రాళ్ళతోనే కొట్టింది, మొత్తం బండ్లతో రాళ్ళతో. ఆమె కొద్దిగా కూడా మాట్లాడడం కూడా ఛాన్స్ లేదు. లేడీస్ లకే ముందర చేసి వాళ్ళు వెనకకి వెళ్ళి దాడి చేస్తుంది రాళ్ళతో. రాళ్ళతో. మరి ఎట్లా తప్పించుకున్నారు? మేము ఏదో పారిపోయి ఏదో ఇటు చేన్ల పొంది పారిపోయి తప్పించుకున్నాం. లేకపోతే చంపేస్తాని ఒక్కొక్కటి బండ పట్టుకునే గెలుతుంది ఒక్కొక్కటి మమ్మల్ని. ఎందుకు మీకు ఏ సమాచారం వచ్చింది? మేము దేశధార అమ్మతోనే సమాచారం హడవిడిగా వెళ్ళిపోయినాం. మేము ఆటోమేటిక్గా వెళ్ళిపోతే అక్కడ మమ్మల్ని చూసి పారిపోయి లోపల సొరగ ఇంట్లో వాటిలన్నీ మొత్తం దాసపెట్టింది. ఈ అమ్మని ఆమెకు బతుకున్నా ఇవ్వలే వాళ్ళ కొడుకు వాళ్ళు. అప్పటికి వాళ్ళు గ్రూప్ తయారు చేసిండు. కొట్టుండి కొట్టుండి అని లాక్కున్నారు మొత్తం సెల్లు బిల్లు అన్ని మొత్తం లాక్కొని. ఎవరు ఆయన వ్యాపారి? దేవాని అని. దేవాని వ్యాపారి. ఎంతమంది దాడి చేసి ఉంటారు? ఒక 200-300 మంది ఉంటారు. 300 మంది మేము ఏం మాట్లాడే ఇంత సంజయించిన కూడా వాళ్ళు వినట్లే. ఎస్ఐని కట్టేసారు. మన ఎస్ఐని కట్టి మమ్మల్ని కూడా కట్టడానికి ప్లాన్ చేసిండు. ఒక హెడ్ కానిస్టేబుల్ ఇట్లా కంబా కట్టి కొడతామని ప్లాన్ చేసిండు. ఏదో మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి సంజయించినట్టున్న ఊరోళ్ళు మళ్ళీ వదిలేసి మా దగ్గర తీసుకొచ్చింది. మళ్ళీ వచ్చి మళ్ళీ అడ్డంగా హైవే రోడ్లు వచ్చి మళ్ళీ అడ్డంగా బండ్లు ఆపి మళ్ళీ దాడి చేయడానికి ప్రయత్నం ఇచ్చింది. ఎందుకు గ్రామస్తులందరూ ఎందుకు వాళ్ళకి సపోర్ట్ చేశారు? ఇది ఇల్లీగల్ ఏముంది? దేశదారు వాళ్ళు అక్కడ సపోర్టు, వాళ్ళకి డబ్బులు ఏమి ఇస్తున్నాయో వాళ్ళకి తెలియదు. టీఆర్ఎస్ నాయకులు ఆ గ్రామస్తులు ఏం తెలియదు సార్? అది ఏం తెలియదు సార్ మాకు. ఇంత ఘోరంగా మరి ఎట్లా పోలీస్ కేసు పెట్టారు? పెట్టాం సార్, పోలీస్ కేసు పెట్టాం. ఎవరెవరు గాయాలైన? ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ కె బాబురావు, సి రవీందర్. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారా? చేశాను సార్. ఓకే, ఇది సిబ్బంది ఆవేదన. మద్యం వ్యాపారులు గ్రామస్తులందరినీ ఎగదోసి దాడికి పాల్పడడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో గ్రామస్తుల దాడిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయి మరీ ప్రాణాలు కాపాడుకున్న పరిస్థితి ఉందని సిబ్బంది అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, ఎన్టీవీ, ఆదిలాబాద్.